సినిమా చాలా బాగుంది, డిమాండ్ కానీ లాస్ట్ వీక్ చెన్నైలో రిలీజ్ అయ్యి చాలా బాగుంది రిపోర్ట్తో ఇప్పుడు ఈ వారం ఇక్కడ తెలుగులో రిలీజ్ చేయడం జరిగింది. నేను హర్రర్ సినిమాలు చాలా తక్కువగా చూస్తాను, కానీ ఈ ట్రైలర్ చూసినప్పటి నుంచి ఫస్ట్ పార్ట్ హిట్ అయినప్పుడు చూడాలనిపించి నేను థియేటర్కి వచ్చి చూడడం జరిగింది. చాలా చాలా బాగుంది అండ్ ఇస్ ఎ న్యూ ఎక్స్పీరియన్స్. చాలా డైరెక్టర్ చాలా కొత్తగా, అంటే హారర్ అంటేనే మనం తెలియకుండా లాజిక్ లేకుండా ఎలా ఉంటుందో దానిలో కూడా కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్ళి ఆద్యంతం ఆడియన్స్ని చాలా బాగా రక్తీకరించాలనే ఉద్దేశంతో చాలా అద్భుతంగా తీశాడు. ఫస్ట్ ఫ్రేమ్ నుంచి లాస్ట్ ఫ్రేమ్ వరకు సినిమా చాలా బాగా డైరెక్ట్ కన్ఫామ్గా తెలుగు ఆడియన్స్ని సినిమా అలరిస్తుంది, సూపర్ హిట్ అవుతుంది. ఈ సినిమాని తెలుగులో తీసుకున్న నిర్మాతలకి ప్రేక్షకులకి మంచి ఆనందం కలిగిస్తారని, నిర్మాతకి మంచి లాభం రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. టీం అందరికి ఆల్ ది బెస్ట్. డైరెక్షన్ చాలా చాలా బాగుంది. విత్ ఆల్ ద ఆడియన్స్ హియర్ ఇన్ విమల్ థియేటర్ అండ్ అమేజింగ్ రెస్పాన్స్, వి వెరీ హ్యాపీ. వి డిడ్ ఎక్స్పెక్ట్ దిస్ మచ్ రెస్పాన్స్ హియర్ ఫ్రమ్ ద తెలుగు ఆడియన్స్. ఇట్స్ రియలీ ఎన్కరేజింగ్. వి రియలీ కాంట్ వెయిట్ ఫర్ ద రిలీజ్ ఆఫ్ ద ఫిల్మ్. I think the response was really good. Very happy with the response. Thank you for the warm welcome we had today. We are extremely moved by the reception and the love the audience showed us today. Just excited. Yes, that's what I'm saying. I was really moved and excited by the way they responded and they connected with the film. I'm very glad I got to see the film with the Telugu audience today. Yeah, so that you'll wait for part 3. Yes, it worked for you. Are you waiting for part 3? Me too. I hope he answers all that now. నాకు ఎలా అనిపించింది, నేను ఆల్రెడీ ముందు చూసిందే, ఇది 1 మంత్ కిందే నేను చూసా. లాస్ట్ ఇయర్ వన్ ఇయర్ బ్యాక్ నేను ఈ సినిమా కొన్నా. నాకు ఎలా అనిపించింది, డెఫినెట్గా ఇది థియేటర్కల్ ఎక్స్పీరియన్స్. థియేటర్లోనే చూడాలా, థియేటర్లో మాత్రమే చూడాలా. ఓటీటీలో గట్టా చూద్దామని అనుకో తెట్టి పరిస్థితుల్లో, థియేటర్లో చూడండి. మన తమిళ్ కన్నా తెలుగు ఇంకా డబల్ ట్రిబుల్ కూడా మీకు పే చేస్తుంది. చాలా హ్యాపీగా మాట్లాడుతుంటే వింటున్నా వెనకాల నుండి. యాక్చువల్లీ డిమాండ్ కాలనీ 1 అనేది ఆ మూవీ నాకు యాక్చువల్ ఫేవరెట్. ఒకే రూమ్లో జరిగే హారర్ సినిమా అది చాలా బాగుంది. డిమాండ్ కాలనీ 2 వస్తుందంటే వెయిట్ చేసా. లాస్ట్ వీక్ తమిళ్లో రిలీజ్ అయింది సూపర్ హిట్ టాక్. అక్కడ ఇప్పుడు చూస్తుంటే అసలు నెక్స్ట్ లెవెల్ సౌండింగ్, ఎస్పెషల్లీ ఆడియన్స్ నిజంగా చెప్తున్న సెకండ్ హాఫ్ అయితే అసలు పక్కకు కూడా చూడరు. అంత ఎంగేజింగ్గా ఉంది. ఆర్టిస్టుల పర్ఫార్మెన్సెస్ కానీ డైరెక్టర్ కన్విన్స్ చేసిన విధానం, అంటే తను షూట్ చేసినప్పుడు ఏమీ చుట్టూ అంతే గ్రీన్ మ్యాట్ మొత్తం అంతా ఉంటుంది, కానీ ఇప్పుడు సీజీల గురించి కూడా మాట్లాడుకోవాలి, విఎఫ్ఎక్స్ గురించి. ఫ్యాంటాస్టిక్ సౌండ్ డిజైనింగ్ అండి. అసలు దానికి తోడు ఇప్పుడు నేను చూసింది విమల్ థియేటరు. 20 ఇయర్స్ బ్యాక్ ఎప్పుడో ఏదో రిలేటివ్స్ ఇంటికి వచ్చినప్పుడు ఖుషియా ఏదో చూసినట్టున్నా ఇందులో చిన్నప్పుడు. మళ్ళీ ఇప్పుడు విమల్ థియేటర్, వాటే సౌండింగ్ అండి. అసలు సౌండ్ కూడా చాలా బాగుంది, సినిమా చాలా బాగుంది, ట్విస్ట్లు బాగున్నాయి. తప్పకుండా చూడండి. 23rd మీకు ఖచ్చితంగా ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది సినిమా డిమాండ్ కాలనీ. ఆల్ ద వెరీ బెస్ట్ సురేష్ గారు అండ్ కంగ్రాచులేషన్స్ డైరెక్టర్ అండ్ ప్రియా భవానీ గారికి అందరికీ. 23rd రిలీజ్ అవుతుంది, అందరూ తప్పకుండా చూడమని చెప్పి. సో బేసిక్గా పార్ట్ 1కి 2కి 9 ఇయర్స్ గ్యాప్ తీసుకున్నారు కదా, 2కి 3కి అంతే గ్యాప్ తీసుకుంటారా, విత్ ఇన్ షార్ట్ పీరియడ్లోనే మా ముందుకు తీసుకురాబోతున్నారా పార్ట్ 3ని? నో, వీ వోంట్ టేక్ దట్ మచ్ టైమ్. విల్ కమ్ ఇన్ 2 ఇయర్స్, 2026 పార్ట్ 3 విల్ కమ్. 3లో కూడా మీరు ఉంటారా భవానీ గారు? ఐఎమ్ అలైవ్ రైట్, ఐఎమ్ నాట్ డెడ్ యెట్ రైట్, ఐ విల్ బి దేర్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్, కంగ్రాచులేషన్. చాలా బాగుంది బ్రో మూవీ, చాలా బాగుంది. చూశాను ఆల్రెడీ. 2 కూడా బాగానే ఉంది, కాకపోతే వర్షం పడడం వల్ల కొంచెం లేట్ వచ్చిన కొంచెం, కానీ మూవీ అయితే మాత్రం చాలా బాగా, సౌండ్ కూడా చాలా బాగా వదిలిండి ఇందులో. చాలా బాగుంది, ఫస్ట్ టైం ఈ మూవీకి రావడం చాలా బాగుంది. అది కూడా హీరోయిన్ గారు కూడా వచ్చారు కదా థియేటర్కి, ఆ పక్కనే ఉన్నాం మనం కూడా. చాలా బాగుంది సార్ మూవీ అయితే, సూపర్ ఉంది బ్రో. అండ్ ఎక్స్పెక్ట్ చేయలేదు ఫస్ట్ది సెకండ్ది ఎలా కనెక్ట్ చేస్తాడా అని. ఫస్ట్ హాఫ్లో చూసినప్పుడు అది పర్ఫెక్ట్ సీక్వల్ అనిపించింది. ఇంకా క్లైమాక్స్ విషయంలో వస్తే అసలు ఆ థ్రిల్లింగ్కి ఆ గూస్ బాంబ్స్కి అసలు వేరే లెవెల్ ఉంది మూవీ. పర్ఫెక్ట్ వాచ్ బ్రో ఈ వీకెండ్కి అయితే ఈ సినిమా, నేనైతే సజెస్ట్ చేస్తాను. డ్యూమటి 1 చూశాను ఆఫ్టర్ ఆయన 9 ఇయర్స్ టైం తీసుకున్నాడు.
9 ఇయర్స్ టైం తీసుకున్నట్టు పర్ఫెక్ట్ సీక్వెల్ ఇది. ఇంకా డిమాంటి 3 ఎలా ఉంటుంది అనేది ఇంకా మా ఊహలకే వదిలేసాం. అసలు సినిమా అయితే కొన్ని షార్ట్స్ ఉంటాయి, కొన్ని ఆయన అనుకున్న సీన్స్ అయితే ఎక్సలెంట్. అసలు ఆ థాట్స్ మాకు ఎందుకు రాలేదా అనిపించింది. ఆ బ్రేక్ చేసింది, డెఫినెట్లీ బ్రేక్ చేసింది. కానీ వాళ్ళు ఎంటనే తీస్తారు, కానీ నేను 9 ఇయర్స్ గ్యాప్ తీసుకున్నందుకు పర్ఫెక్ట్గా తీశాడు సీక్వెల్ అయితే. నెక్స్ట్ ఒక క్లైమాక్స్లో ఒకడు ఉంటాడు, ఆడెంతో ఉంటాడు, ఆడే సినిమా మొత్తానికి హైలైట్. మినిమం డిగ్రీ ఎక్కలేదు కానీ ఫోన్లు ఆపి సినిమా చూస్తే అర్థమవుతుంది. ఫోన్లు చూస్తే ఎంజాయ్మెంట్, ఎంటర్టైన్మెంట్ కోసం రాకూడదు సినిమా, ఎక్స్పీరియన్స్ కోసం రావాలి సినిమా అంతే. బీజియం బాగా వర్కౌట్ అయింది. మెయిన్ అంటే సీన్స్ భయపెట్టడం కన్నా ఒక ఇంటెన్షన్ క్రియేట్ చేసింది. అంటే నెక్స్ట్ ఏమవుద్ది 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 అంటే ఇక్కడ ఆడు ఆడికి ఎవరు అక్కడ ఏదన్నా జరుగుతుంది ఇక్కడ ఫీల్ అవుతున్నాం మనం. అది ఒక డైరెక్టర్గా తను ఇచ్చిపోయాడు. ఆయన డిమాండ్ కాలనీ 2 అనమాట సినిమా. అయితే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. నిజంగా ఇది ఒక హర్రర్ సినిమా, థ్రిల్లర్ సినిమా, ఎగ్జైటమెంట్ సినిమా అనమాట. అంటే సీన్ కూడా నెక్స్ట్ ఏమవుతుంది నెక్స్ట్ ఏమవుతుందని చెప్పి అలా వెయిట్ చేస్తూనే ఉన్నాం. నిజాన్ని చెప్పాలంటే డిమాండ్ కాలనీ పార్ట్ 1 కూడా నేను ఎప్పుడో చిన్నప్పుడు ఉన్నప్పుడు వచ్చింది. సో అలానే పార్ట్ 2 కూడా సినిమా అయితే నిజంగా భయం అయితే భయం చాలా అంటే చాలా బాగా అనిపించింది అన్న. వేరే లెవెల్ ఉంది సినిమా అయితే. సాంగ్స్ కానీ అసలు ఆ బీజిఎం ఎవడు కొట్టిండో కానీ నిజంగా వేరే లెవెల్ అనమాట. అంటే ఈ సినిమా మెయిన్ చెప్పాలంటే గ్రాఫిక్స్ అన్న. గ్రాఫిక్స్ అయితే వేరే లెవెల్లో ఉన్నాయి గ్రాఫిక్స్ కూడా. నాకు సినిమా ఓవరాల్గా ఒక మంచి స్టోరీ. అంటే మీరు ఫ్రెండ్స్తో అయితే ఫ్రెండ్స్తో రండి, అమ్మాయిలతో రండి, లవర్స్తో రండి, గర్ల్ ఫ్రెండ్తో రండి, మీరు ఎలా వచ్చినా మీకైతే సినిమా అనేది చాలా బాగా నచ్చుతుంది. అంటే చాలా చాలా సీన్స్ చాలా భయంకరంగా ఉన్నాయి భయ్య నిజంగా. అంటే పిల్లలు వస్తే మాత్రం సింగిల్గా రాకండి, మీరు మీ పెద్దోళ్ళని వేసుకొని రండి. అదే పెద్దలు వస్తే మాత్రం మీరు సింగిల్గా రాకండి, మీ పిల్లల్ని వేసుకొని రండి. అంతేగాని ఎవరినొకరిని తోడేసుకొని మాత్రం రండి భయ్య సినిమాకి. సినిమా అయితే పక్క థియేటర్లోనే చూడాలి. అంటే ఆ విజువల్స్ కానీ, ఆ గ్రాఫిక్స్ కానీ, ఆ బీజిఎం కానీ నిజంగా మొత్తం కలిపేసరికి నిజంగా ఒక మండి తిన్నట్లు అనిపించింది నాకైతే సినిమా చూస్తే. సినిమా చాలా బాగుంది. హీరోయిన్ గురించి అయితే ఒక్క ముక్క కూడా చెప్పలేమన్నా. హీరోయిన్ని మనం అంత అందంగా చూసినాం బయట, కానీ సినిమాలో కూడా చాలా అంటే చాలా అందంగా ఉంది భయ్య. సో డిమాండ్ కాలనీ 2 అయితే పక్క మీరు అందరు చూడాలన్న. అంతే, థ్యాంక్ యూ. డెమాండో కాలనీ మూవీ 2 ఎక్సలెంట్ అంది భయ్య, కంపల్సరీ వెళ్ళి వాచ్బుల్ మూవీ. హర్రర్ థ్రిల్లర్ మనం ఎక్స్పెక్టేషన్ చాలా హైప్ క్రియేట్ చేసింది. ఎందుకంటే డెమాండ్ కాలనీ 1 ఎంత హైప్ క్రియేట్ చేసిందో 2 కూడా అంత హైప్ క్రియేట్ చేసింది. ఎక్సలెంట్ ఉంది ఎందుకంటే ఇప్పుడు చిన్నప్పుడు వచ్చింది డెమాండ్ కాలనీ 1. దాని 2కి చాలా వెయిట్ చేసా. అంటే 2 కొంచెం మనం ఒకసారి ట్రైలర్ వచ్చినప్పుడు ఈ మూవీ ఎప్పుడు వస్తుందని వెయిట్ చేసా. మొత్తం అయితే మూవీ చూశాను, ఎక్సలెంట్ అనిపించింది. ఫస్ట్ హాఫ్ అయితే హైలైట్, సెకండ్ హాఫ్ అయితే ఇంకా డబుల్ హైలైట్. మూవీ అయితే కంపల్సరీ వెళ్ళి వాచ్బుల్ మూవీ. ఎందుకంటే మూవీలో చాలా సస్పెన్స్ ఉన్నాయి, ఒక థ్రిల్లింగ్ ఉంది, ఒక ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. నెక్స్ట్ టైం మొత్తం రివీల్ చేస్తారు. డెమోనటికల్ 1కి 2కి కనెక్షన్ బాగా రివీల్ చేస్తారు. ఎక్సలెంట్ అనిపించింది మూవీ. కంపల్సరీ వెళ్ళి వాచ్బుల్ మూవీ. దగ్గర ఉన్న డియర్స్ వెళ్ళి కంపల్సరీ వెళ్ళి చూడండి మూవీ. మూవీ అయితే దాంట్లో మనకి 3 కూడా ఉంది. డెమోనటికల్ 3 ఉంది. ఆ 3 కూడా మనకి సస్పెన్స్ క్రియేట్ చేశారు. లాస్ట్ ఫైనల్లో మనకి ఒక సస్పెన్స్ క్రియేట్ చేశారు. అది మాత్రం హైలైట్. కంపల్సరీ వెళ్ళి మీ మూవీ చూడండి, బాగుంది మూవీ. జిల్ జిల్ జిల్లాని నేను చూసా డెమోనటికల్ కాలనీ. బా ఏముంది బా ఆ సినిమా అనేది. చింతపండు రసం, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ రసం, అమ్మాయిలు తింటారు పానీపూరి, సినిమాలో ఉంది మంచి స్టోరీ, చికెన్ ముక్క మటన్ ముక్క, బొమ్మ బ్లాక్ బస్టర్ పక్క. అంటే సినిమాలో కొన్ని సీన్స్ ఉంటాయి భయ్య నిజంగా. విఎఫ్ఎక్స్ బాగా నచ్చిన విఎఫ్ఎక్స్ అంటే కన్నమి వాట ఫీలింగ్ వస్తుంటాయి. అంటే అరే ఎక్కడన్నా మనం వేరే ప్రపంచం వెళ్ళిపోయిన ఫీలింగ్ వస్తుంటాయి అన్నమాట. ఒక కలిగి చూసిన ఫీలింగ్ వస్తుంటుంది, సలార్ వచ్చిన ఫీలింగ్ వస్తుంటుంది. అదొక ఇంకా అంటే బీజిఎం భయ నిజంగా. బ్యారన్ మ్యూజిక్ భయ ఊర కొట్టుడు కొట్టమా ఏం కొట్టిండు భయ బ్యారన్ మ్యూజిక్. నాకు నిజంగా గంటలు గలగలేదు భయ అంత భయం. అంటే కొన్ని సీన్స్ భయపెట్టించాడు భయ సినిమా నిజంగా. ట్యాంక్ బట్లో ఉంది ప్రసాద్ ఐమాక్స్ నిజంగా. సినిమాలో ఉంది మంచి క్లైమాక్స్, సినిమాలో మంచి క్లైమాక్స్ ఉంటాయి భయ నిజంగా. ఊర ఊత కోత ఉంటుంది. సో ప్రతి ఒక్క సీన్ అది నాకు మెయిన్గా నచ్చింది. అంటే ప్రియమం పర్ఫార్మెన్స్ ఉంటుంది భయ సినిమాకి. చాలా అంటే చాలా ప్రెషర్ అయింది అనమాట. సిట్టింగ్ లేసం థమ్స్ అప్, డైరెక్టర్కి హ్యాట్స్ ఆఫ్. సినిమాలో చాలా అంటే చాలా కొత్త ఎలివేషన్ ఉంటాయి నిజంగా. ప్రతి ఒక్కరు హర్రర్ కావాలి హర్రర్ ఉంది, సస్పెన్స్ కావాలి సస్పెన్స్ ఉంది, థ్రిల్లర్ కావాలి థ్రిల్లర్ ఉంది. నిజంగా ప్రతి ఒక్కరు సినిమా ఈజీ కనెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కానీ నిజంగా భయపడతారు భయ నిజంగా. ఒక్కొక్కరు పడిపోతున్న ఫీలింగ్ వస్తుంది నిజంగా. మంచి మూవీ నేను ఎప్పుడు చిన్న చూసిన డిమోటి కాలనీ 1 ఇలా 2 తీసా నిజంగా. దీనికి పార్ట్ 3 కూడా ఉంది. అండర్ పాస్ సినిమా చూడడం ప్రత్యేకంగా కోరుకుంటున్నా. చాలా 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 మంచి మూవీ, ప్రత్యేకంగా చూడడం కోరుకుంటున్నా. వాషింగ్ పౌడర్ సినిమా సినిమా చూడిపోతుంది మీ కర్మ. చాలా అంటే చాలా బాగుంది సినిమా. థ్యాంక్ యూ సో మచ్ భయ్య. డిమోటి కాలనీ పార్ట్ 2 వేరే లెవెల్ అని చెప్పాలి నిజంగా. అసలు పార్ట్ 1 అప్పుడెప్పుడో చూసాం, అరే చెన్నైలో చదువుకునేటప్పుడు దాని గురించి కథలు కథలు చెప్పుకుంటుండే వింటుండే భయం వేరే లెవెల్ ఉండేది. బట్ ఈ సినిమా చూసినప్పుడు ఒక క్యూరియాసిటీ, స్టోరీ మొత్తం అరే ఏం జరుగుతుంది ఏమవుతుందనే ఒక క్యూరియాసిటీ మెయింటైన్ చేశాడు డైరెక్టర్ వేరే లెవెల్. అయితే ఇందులో మెయిన్గా హీరోయిన్ క్యారెక్టరైజేషన్ చెప్పాలి భయ్య. చాలామందికి క్యారెక్టర్లో ఇంపార్టెన్స్ ఉండాలి, అంటే గ్లామర్గా కనిపిస్తే వేరే సినిమా ఆఫర్లు వస్తాయి ఇలా చేసేవాళ్ళు చాలామంది ఉంటారు. బట్ క్యారెక్టర్కి ఇంపార్టెంట్ ఉందని చేశారు హీరోయిన్. నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. నేను త్రో అవుట్, అరే ఏమవుతుందిరా బాబు ఏంట్రా ఇది అని
పిత్త ఇంటెన్షన్గా చూశాను నేనైతే సినిమా. చాలా అంటే చాలా బాగా అనిపించింది. లాస్ట్ క్లైమాక్స్ ఉంటుందన్నా మీ ఊహలకే, అది థియేటర్కి వచ్చిన ప్రతి ఒక్కటి ప్యాంట్ తడిసిపోవాల్సిందే, అంత ఇది పెట్టారు. చాలా అంటే చాలా ఎంజాయ్ చేశాను నేనైతే. సో దయచేసి థియేటర్కి రండి, డోంట్ వెయిట్ ఫర్ ఓటీటీ. థ్యాంక్ యూ. డిమాంటీ కాలనీ 2, డిమాంటీ కాలనీకి నెక్స్ట్ లెవెల్ ఉంది. సినిమా చాలా బాగుంది. డైరెక్టర్ తీసుకున్న విజను, అంటే ఫస్ట్కి సెకండ్ని ఎలా లింకప్ చేస్తారో అనుకుంటే, ఆ ఫస్ట్ని సెకండ్కి లింకప్ చేసిన విధానం చాలా బాగుంది. ఎక్కడా కూడా బోర్ కొట్టకుండా ఎంగేజింగ్గా స్టోరీని ఫస్ట్ హాఫ్ అలాగే కూర్చోబెట్టారు. సెకండ్ హాఫ్ కూడా సీటెజ్ 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 అని చాలామంది చెప్తూ ఉంటారు. నిజంగా ఇది సీటెజ్ హర్రర్ థ్రిల్లర్ మూవీ. ఏం జరుగుతుంది అనేది కూడా ఎక్స్పెక్ట్ చేయలేనంత ఇదిగా చూపించారండి. క్లైమాక్స్లో వచ్చిన షార్ట్స్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి. ఆ గబ్బిలాల్ సీక్వెన్స్ అయితే మటుకు చాలా 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 బాగుంటుంది. థియేటర్కి వచ్చిన ఏ ఒక్కరు కూడా అంటే అరే ఏంట్రా ఇది అనే విధంగా అయితే ఉండదు. ఎక్కడా కూడా బోర్ కొట్టదు. ఎవరికి అరే ఎందుకు ల్యాగ్ ఉంది అనే ల్యాగ్ అనే మాట లేదు సినిమాలో. ఫుల్ టు ఫుల్ ఎంజాయ్ చేస్తారు. హర్రర్ థ్రిల్లర్ సినిమాలకు ఇష్టపడే వాళ్ళు ఎవరైతే ఉంటారో, డిమాంటీ కాలనీ 2, డిమాంటీ కాలనీకి నెక్స్ట్ లెవెల్లో ఉంది. అండ్ 3 కూడా రాబోతుందని క్లైమాక్స్లో ఒక లీడ్ ఇచ్చారు. సో డిమాంటీ కాలనీ సిరీస్ విల్ బి ద బెస్ట్ హర్రర్ సిరీస్ నాకు తెలిసి భయపెట్టడంలో. కామెడీగా చాలా వచ్చాయి కామెడీ హర్రర్తో, బట్ అలా కాకుండా స్టార్ట్ టు ఎండ్ సీటేజ్లో కూర్చోబెట్టి ఫుల్ ఆన్ హర్రర్ ఫీల్ క్రియేట్ చేసి థియేటర్లో ఇంపాక్ట్ క్రియేట్ చేశారు డైరెక్టర్ అండ్ ప్రియా భవానీ శంకర్. ఆవిడ క్యారెక్టర్ కానీ అండ్ హీరో గారు, ఆమె క్యారెక్టర్, ఆయన క్యారెక్టర్స్, ఎవరికి వాళ్ళు 100% దే గేవ్ దేర్ ఎఫర్ట్స్. సో సినిమా ఎక్కడ బోర్ కొట్టదు, వీళ్ళు థరోలీ ఎంజాయ్. ప్లీజ్ డూ వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్. థియేటర్లో ఈ ఫీల్ మటుకు మిస్ అవ్వకండి. థియేటర్లో చూస్తేనే ఆ హర్రర్ థ్రిల్లర్ ఓటీటీలో వస్తుంది కదా వెయిట్ చేద్దాం ఇలాంటివి పెట్టుకోవద్దు. ఖచ్చితంగా థియేటర్లో చూడాల్సిన సినిమా డిమాంటీ కాలనీ 2. సో ప్లీజ్ డూ వాచ్ ఇట్ ఇన్ థియేటర్. ఇప్పుడే చూసానండి. ఎలా అనిపించింది మీకు? చాలా బాగుంది, మంచి క్రేజీ ఉంది మూవీ అయితే. అసలు చాలా కొత్తగా ఫ్రెష్ లుక్గా అనిపించింది చూసేటప్పుడు. ప్రతి దగ్గర అంతా ట్విస్టులు చాలా బాగున్నాయి. ఏం జరుగుతుంది అంటే చైర్లో 2.5 hours అట్లా కూర్చోబెట్టేసింది సినిమా. అటు ఇటు ఎటు కదలనివ్వలేదు. ఆ హీరో క్యారెక్టర్ చేసిన అయితే ఆసమ్ ఉన్నాడు. హీరోయిన్ క్యారెక్టర్ ఆమె కూడా చాలా బాగా చేసింది. అసలు సినిమానే కొంచెం చాలా కొత్తగా చాలా క్రేజీ ఉంది మూవీ అయితే. సో ఇప్పుడే అండ్ డిమాంటీ కాలనీ 2 అయితే చూశాను. అండ్ అంటే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డైరెక్టర్ ఎక్కడ ఇంప్రెస్ చేశాడంటే 1కి 2కి ఆ లింక్ చేసిన విధానం అయితే రియల్లీ అంటే ఇంటెలిజెంట్ స్క్రీన్ ప్లే అండ్ చాలా ఇంటెలిజెంట్ స్టోరీ అని మాత్రం నేను చెప్పగలను. లింక్ చేసిన విధానం అయితే నిజంగా అదిరిపోయింది. ఆల్ ఇన్ వన్ అన్నీ కూడా డిమాండ్ కాలనీ 2లో ఉంటాయి అండ్ 3లో అంతకుమించి ఉండబోతున్నాయి అని చెప్పేసి అయితే నాకు అర్థమవుతుంది. సో తప్పకుండా చూడండి.